അമ്മ തപ്പി സമരക്കരിച്ചു അമ്മ. അയ്യോ സാരി എടുക്കണ്ടല്ലോ, നീക്ക് നീ പാൻ്റെ കുട്ടയെ ലൂസ്. അത് എവിടെ വന്ന സൈക്കിൾ കന്നി ലൂസ് ആയ ഡബ്ബലേവന്ന തകലേ ഡബ്ബൽദേവന്തിലെ ഗുരു ഇവാൾ തകുൽത്തേനെ പോത്തെ കാണി തൂ പണ പോയ ബാ തൊഴിച്ചു കുട്ടുട്ടേ നാ ഗുണ്ടെ തൊഴുക്കു പോട്ടുണ്ട്. ఏమిటి గురు ఏమైంది? ఎస్ఐ గారి వాళ్ళు ఏమన్నా రెచ్చిపోయినారా? నేను లేటుకు వచ్చానని నన్ను ఫైన్ చేస్తానంటావా? అదేం కాదు, అయినా పాడు మాట నా నోటితో చెప్పలేను కానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా. ఏమైంది గురు? ఏం చెప్పమంటావు గిరీశు? నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు. రే అందరూ వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేసి చెప్పొచ్చు కదా. నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు, నేనేదో మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు. రే ఆ చూపులేమి రే గిరీశం, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గిరీశం నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా. చంద్ర దేవుడు మరి ఏడుకుంటా కానీ అలా చెప్పేసి వచ్చాడే. ఎస్ఐ గారు ఇవాళ పెళ్ళంతో తగుపడుచుంటాడు, ఇవాళ నాకు వాయింపుడు కాయంత్రం నాయన. నన్ను నమ్మి ఆ అవతారం గాడు ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది, ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు సుబ్బులు ఎందుకయ్య ఏడుస్తున్నా? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం, ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది. సుబ్బులు పోతే పోయింది లేవయ్యా, యాదవ సైకిల్ వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? నా సరే కను సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చాను, నాకు అర్జెంట్ పని ఇంటికి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా? పక్కనే ఒక బురదగుంటా, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను, రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా? ఏంటేంటమ్మా, మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడకొచ్చావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మా, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి వీల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. ఏమిటండి మహాప్రభావ్, హోమగుండంలో టీ కాస్తున్నారండి? ఇదే హోమగుండం, ఇదే గాడిపోయి, లేకపోతే గ్యాస్ స్టవ్ పెడతానంటే. మహాప్రభావ్, మరేదో ఆకాశం అంత పందిరి, భూదేవి అంత అరుగు వేస్తున్నారుగా. అదేమి ఆకాశం అదిగో పందిరి, ఇదేమిటి భూదేవి ఇదిగో అరుగు. ఆహా మహానుభావ, మరి బంధువులేరయ్యా? బంధువు పంచభూతాలే బంధువులయ్యా, పైగా వాడి గుడ్డి వెధవా, వాడి వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారని తెలుస్తున్నాయి. ఏమన్నానా? ఏమండి, వాడు గుడ్డివాడు అయితే ఉండొచ్చు కానీ చెవిటి వాడు మాత్రం కాదు. అంతే కదయ్యా, ఆ బాధ్యత అంతా నీ మీద పెట్టాను. పెళ్లి పందిరి హోరెత్తుకోవాలి, జనం ఉన్నట్టు, మంగళ వాయిద్యాలు ఉన్నట్టు, పిండి వంటలు చేసినట్టు అన్ని మనమే మేనేజ్ చేయాలి. రే హోమగుండంలో టీ కాసుకునే వెధవ్వి, రేపు చితి మీద అన్నం వండుకోవని నమ్మకం ఏమిట్రా? ఓహో ఇవన్నీ ఏమి ఉండవన్నమాట, అన్ని మేనేజ్మెంటేనా? నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. పెళ్లి కొడుకు రమ్మనండి. అడుగునా పెళ్లి కొడుకు పంచకయ్య అని వస్తున్నాడు. ఆహా ఎంత బాగుందండి పంచకళ్యాణి గుర్రం. మెల్లిగా మెల్లిగా, మరి పెళ్లి కూతురేదయ్యా? వస్తుందండి, ముత్యాల పల్లికిలో తీసుకురండి. అప్పండ్రా అమ్మా, భద్రంగా పల్లకి దిగుతా. పురికాయలు పెట్టమ్మా, లోపలికెళ్ళమ్మా. వెరీ గుడ్. అరే
బొంగుని సాధపడండి. అదే ఈ పల్లకి తీసుకెళ్ళి జాగ్రత్త గోడ పక్కన. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు? వింటుంటేనే ఇంత బాగుంది. నిజంగా నాకే కనుక కళ్ళుంటే ఇంకెంత బాగుండేది. జాగ్రత్త. పెళ్లికి ఎవరెవరు వచ్చారు? అదిగో అక్కడే నాగేశ్వర గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి బాలకృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు, వెంకటేష్ గారు వచ్చారు, నాగార్జున ఇంకెవరెవరు వచ్చారు? అదిగో రమ్యకృష్ణ, రమ్యకృష్ణ రోజా, రవళి, రవళి, ఆమని, ఆమని, ఎంత వైభవంగా జరుగుతుందండి పెళ్లి. నీకు కళ్ళు లేకుండా చేశాడు కదా భగవంతుడు. లేకపోతే మొన్నటికి మొన్న జయలలిత కొడుకు మెడ్రాస్ లో జరిగింది, ఇవాళ ఇక్కడ మీ అమ్మాయి జరుగుతుంది. నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. ఇదిగో అక్షతలు. ఆగయ్యో ఉన్నాయి కదా, నువ్వు అందరికి ఇచ్చేకు. మధ్యాహ్నానికి అదే పులిహార. ఇది పులిహార? ఈ అక్షంతల్ని వేడి నెలలో పోసి తిరగమూత పెడితే పసుపు ఖర్చు కూడా లేదు. బావ గారు ఈ పక్క రండి. ఏది ఆ కర్రలే ఇవ్వండి. దీని మీద ఒక చిన్న సంతకం పెట్టండి, ఎలా పెడతారో చూస్తా. ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం. మీకు కళ్ళు కనిపిస్తాయా? ఎందుకు కనిపించావు? ఇందాక అక్కడే నాగేశ్వరరావు కనిపించారు, బాలకృష్ణ గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, అందరూ కనిపించారు కదా. మోసం దగ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్టిగా మంగళ జ్యోతిలాలు ఆ పంతులు గడిరా పైదలుగా వారసాల సంభావన ఇవ్వలేదని నన్ను ఇంత మోసం చేస్తాడా? సే నడవే బయటికి నడు. రాతల్లే అడుక్కున్నాం. అడుక్కుంటారా? అంటే ఇంత ముందు ఏం చేసేవాళ్ళు? తండ్రి కూతురం కలిసి కమాండ్ గా అడుక్కునేవాళ్ళం. మరి నాకెందుకు? నువ్వేం బాధపడగలడు? నీ బాబు మీద భరోసా పడాల్సిన అవసరమే లేదు. నీకు రెండు ఇదిలు చూపిస్తాను. చేత ముష్టెత్తిస్తావురా? సే నేను అందరి మామల లాంటి వాడిని కాదే. సొమ్ము రాకపోతే నిన్ను రాసి రంపాల పెట్టకపోతే నా పేరు సన్యాసేగల్. అమ్మా 200,000 అడుగు వచ్చి అడుగు పెట్టు, లేకపోతే కాడు. అంటే సుబ్బు అసలు ఏమీ మాట్లాడలేదు ఇక్కడ, అలాగే ఉంది మొత్తం. పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు, సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు, సరిపోయిందిరా? ఏమరా మళ్ళీ గుర్రబండి ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తు పట్టదా? సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10 దాకా చదివామండి. అలాగా సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలు పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి కుదింది మాస్టర్, ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తున్నానని తప్పు కనుకోవద్దు. కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. చెప్పదేంటండి, మన శుభవరం మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను అందుకనే.